రైట్ గా నెల్లూరు జోన్ 4 సమీక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. నెల్లూరులో మొత్తం మీరు చూస్తే రచ్చబండ కొవ్వూరు బాగా జరిగింది. 54 గ్రామాలు జరిగాయి, 54% జరిగాయి. కందుకూరు 43% జరిగింది, 43% జరిగింది. దాని తర్వాత నెల్లూరు సిటీ, ఆత్మకూరు ఇవి కొంచెం బలహీనంగా ఉన్నాయి, ఇంకా జరగల. అయితే ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ మాత్రం నెల్లూరు జిల్లా అంతా ఇంకా తక్కువగా ఉంది. స్లోగా ఉన్నారు, ప్రజలు హుషారుగా ఉన్నారు, మీలో ఇంకా హుషారు రాలా. బీ క్లియర్ నాయకులకు చెప్తున్నా, ముందు మారిగా ఏదో నాకు చెప్పేసి ఉపన్యాసాలు చెప్పేస్తే నేను వినడానికి సిద్ధంగా లేను. నేను కష్టపడతా, మీ దగ్గర కూడా కష్టపడిస్తా, కష్టపెడతా. చెమట రాకపోతే ఫలితం రాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చూశారు మొన్నటి వరకు భీంకరాలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? కాళ్ళ బేరానికి వచ్చాడు, ఒక్క దెబ్బతో ఒక్క మంత్రంతో. రేపు కూడా అదే. కానీ మీరు సహకరిస్తే ఇలాంటి సైకోలు కొన్ని వందలు వచ్చినా వేలు వచ్చినా డీల్ చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. అనుమానం అవసరం లేదు, ఆ విషయాలు మనం మాట్లాడుకుందాం. కాబట్టి నెల్లూరులో అన్నీ కూడా లెస్ దెన్ 10% ఉన్నాయి. ఇమ్మీడియట్గా స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దెన్ తిరుపతి, తిరుపతిలో మీరు చూస్తే రచ్చబండ కార్యక్రమం, తిరుపతి టౌన్ కాబట్టి ఒక రౌండ్ తిరిగేశారు, 88% తిరిగామన్నారు. 50 డివిజన్లో 44 చేసామన్నారు. కానీ ఇంటింటికి మాత్రం డోర్ టు డోర్ 10.3% చేశారు, తక్కువ ఉంది. ఇంకో పక్క శ్రీకాళహస్తిలో 36% చేశారు. కడవన్నీ 20-20 ఆ మారిగా ఉన్నాయి. సర్టిఫికేట్ చాలా వీక్గా ఉంది. ఇంకా మిగిలిన డోర్ టు డోర్ అయితే నాకు చిత్తూరు కూడా అంత సాటిస్ఫాక్టరీగా లేదు, తిరుపతి కూడా సాటిస్ఫాక్టరీగా లేదు. కాబట్టి వాళ్ళందరికీ చెప్తున్నా, నేను ఈ జాతకాలు ఎందుకు చేస్తున్నానంటే రహస్యంగా పెట్టుకుంటే మీరు అనుకుంటారు మన పార్టీ అధ్యక్షుడు చాలా గుమ్మళంగా ఉన్నాడు, మనం ఏం చేసినా చలామణి అయిపోతుంది అనుకుంటున్నారు. ఇంకా రాబోయే రోజులు జరగడానికి వీలు లేదని చెప్పడానికి స్పష్టంగా మీ అందరికీ డీటెయిల్స్ అని మీ ముందన్న పెడుతున్నా. చిత్తూరులో మొత్తం రచ్చబండ కార్యక్రమం చిత్తూరు 30.85 చేశారు, హైయెస్ట్ చేశారు. దాని తర్వాత ఇంటింటికి కూడా 41.45% చేశారు. కానీ మిగిలిన కాన్స్టిట్యున్సీలు అనుకున్నంత చేయల. ఈ విషయంలో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా వీక్గా ఉన్నాయి. ఇది ఇమ్మీడియట్గా అన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న కుప్పం కాన్స్టిట్యున్సీలో కూడా సరిగా లేకపోతే ఒకసారి యూనిట్స్ వారిగా తీసుకుంటే ఇప్పుడు రన్ రేట్ పర్ డే 1000కి చేరింది. అంత మునుపు లాస్ట్ 4 డేస్ నుంచి 1000కి చేరే పరిస్థితి వచ్చారు. ఇది కూడా ఒకసారి మీ అందరికీ రిమైండ్ చేస్తున్నా. ఇక్కడ రాజంపేటలో పీలే రోడ్ 41% రచ్చబండ చేశారు, రాయిచోడ్ రోడ్ 52% చేశారు, కడం మదనపల్లి 30% చేశారు. అక్కడవన్నీ వీక్గా ఉన్నాయి. అదే మరిగా రాజంపేటలో కూడా డోర్ టు డోర్ మాత్రం ఇంకా వీక్గానే ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నా ఇది కరెక్ట్ కాదు, అందరూ కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నా దగ్గర డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. కానీ అన్ని డీటెయిల్స్ చదవడం కంటే సాయంత్రం లోపల మీ అందరికీ ఎవరైతే ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ ఉన్నారో క్లస్టర్ ఇన్ఛార్జీలకి, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలకి, మండల పార్టీ అధ్యక్షులకి, యూనిట్ ఇన్ఛార్జీలకి మొత్తం మీ కాన్స్టిట్యున్సీ పర్ఫార్మెన్స్, మీ పర్ఫార్మెన్స్ మీకు వాట్సాప్లో పంపిస్తాం. అకాడమిక్గా చూసుకోవడానికి, చప్పట్లు కొట్టడానికి కాదు, బాగా చేసిన వాళ్ళు గర్వపడడానికి, బాగా చేయని వాళ్ళు సిగ్గుపడడానికి, మళ్ళా మీరు పికప్ కావడానికి, మళ్ళా 4 నెలల తర్వాత మళ్ళా మీటింగ్ పెడుతున్నా,
ఇదే మారిగా మళ్ళా ఒక మీటింగ్ ఈసారి తిరుపతిలో పెడతాం, తర్వాత ప్రకాశంలో ఒక మీటింగ్ పెడతాం. ఎప్పటికప్పుడు నాలుగు నెలలకు ఒకసారి మాట్లాడి రేపటి నుంచి రాష్ట్ర నాయకత్వం మొత్తం ఫీల్డ్లో ఉంటాం. అచ్చెన్నాయుడు గారు చెప్పారు, నేను ఫీల్డ్లో ఉంటా, మీరు ఫీల్డ్లో ఉండాలా, నాయకులు ఫీల్డ్లో ఉండాలా, అందరూ కూడా ఎక్కడన్నా ఆలస్యం ఉంటే వదిలేసి ఇంకా ఇంటింటికి వెళ్ళి ప్రజలను కలిసి దీనికి శ్రీకారం చుట్టాలని చాలా స్పష్టంగా చెప్పా. ఆ కార్యక్రమానికి ఎవరైతే కాన్స్టిట్యూన్సీ అబ్జర్వర్స్ ఉన్నారో వాళ్ళు, ఎవరైతే జోనల్ ఇన్ఛార్జ్ జనరల్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉంటారు. వేదికపై నుండే నాయకులు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కింద వాళ్ళకి నాయకత్వం ఇవ్వాలంటే, ప్రజల్లో మనకు గుర్తింపు రావాలంటే మీరు కష్టపడే మనస్తత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి. నాయకత్వ లక్షణాలను ఎప్పటికప్పుడు మనం కూడా పెంచుకోవాల్సిన బాధ్యత ఆవశ్యకత మన పైన ఉంది. ఇంకో పక్కన రేపటి నుంచి ఒక కడప కర్నూలు అనంతపురం చేసిన తర్వాత ఐదు జోన్స్ అవుతాయి. మళ్ళీ నేను అమరావతిలో ఇప్పటికే ఒకసారి కాన్స్టిట్యూన్సీ వారిగా ఇన్ఛార్జెస్తో నేను మాట్లాడాను, ఒక అర్ధగంట గంట టైం ఇచ్చాను, నా అభిప్రాయాలన్నీ వాళ్ళతో పంచుకున్నాను. మళ్ళీ తొందరలోనే అప్ టు యూనిట్ వరకు 60 మంది ఉంటారు అనుకుంటాను, రఫ్గా 60-65 లేకపోతే 70. నేను అమరావతికి పిలుస్తున్నా మిమ్మల్ని, పిలిచి ఒక 2 గంటల వర్క్షాప్ పెట్టుకొని ఎవరైతే పార్టీ భారాన్ని మొయ్యాలనో, గెలిపించే బాధ్యత తీసుకోవాలనో మీతో ఒక గంట స్పెండ్ చేసి నేను కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని మన సంబంధాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా శ్రీకారం చుడుతున్నాను, తొందరలోనే ఇది కూడా పూర్తి చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎందుకంటే పెద్ద ఎత్తున మనం వచ్చినప్పుడు ఇక్కడ దగ్గరగా ఉండి మాట్లాడే అవకాశాలు ఉండవు. దానికి కూడా ఒక్కొక్క రోజున 2, 3, 4 నియోజకవర్గాలు పెట్టుకుని నేను కొంత టైం స్పెండ్ చేస్తే నాకు కూడా ఒక అవగాహన వస్తుంది, అది కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు బెస్ట్ కాన్స్టిట్యూన్సీస్ జోన్ 4లో టాప్ 10లో ఫస్ట్ కుప్పం ఓవరాల్గా 85 స్కోర్ వచ్చింది. 2 రాయచోటి 79 వచ్చింది. తిరుపతి 78, కనిగిరి 75, కందుకూరు 75, పీలేరు 75, గూడూరు 73, పలమనేరు 73, వెంకటగిరి 72, నగిరి 72. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి బాగా పనిచేసిన నియోజకవర్గాలను అభినందించండి. చప్పట్లు కొట్టడానికి డబ్బులు అవసరంలా, ఇంకా ఎనర్జీ కూడా ఛార్జ్ అవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎప్పుడు కూడా ఒక గెలుపు కిక్కిస్తుంది, జోష్ ఇస్తుంది. 3 ఎన్నికల్లో మనం గెలిస్తే ఎంత జోష్ వచ్చిందో మీరే చూశారు. అదే మరి కౌన్సిల్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడనేవాడు మొట్టమొదటిసారిగా మీరు చూసుంటారు, దేవుని స్క్రిప్ట్ అని. 23 వచ్చాయి, దేవుడి స్క్రిప్ట్ రాశాడని చెప్పి ఎగతాళి చేశాడు. మొన్న 23 సీట్లు మనకు ఓట్లున్నా, 22 ఓట్లతో ఫస్ట్ కౌంట్లో ఒక ఎమ్మెల్సీ గెలవాలి, అది కూడా గెలవకూడదని ఏదైతే ఈ క్యాన్సర్ గడ్డ మన మీద దౌర్జన్యం చేసి నలగరం లాక్కొని వీర విహారం చేశాడు. కడాలని నేను కూడా చూశా, ఎక్కడో ఎక్కడ ఒక ఛాలెంజ్ వదిలిపెట్టాలని క్యాండిడేట్ పెట్టాము అనురాధ అని. ఏం తమిళ్ళు, మళ్ళా దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడు. ఎన్ని ఓట్లు గెలిపించారో 23 ఓట్లు. 23వ తారీఖు 23వ సంవత్సరం, ఇది దేవుని స్క్రిప్ట్ తప్ప ఇంకోటి కాదు. ఒక్కసారి జగన్ రెడ్డికి కళ్ళు ఏమే, ఇప్పుడు ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చాడు, ఒక్క మంత్రంతో దెయ్యం వదిలిపోయింది. మనం గుర్తుపెట్టుకోవాలి, చూశారు కదా, ఎప్పుడు కూడా
ఈరోజు మనం మన పని అయిపోలేదు కానీ ప్రజల్ని సమాయత్తం చేయాలి ప్రజా బాధ్యత నేను ఎందుకు ఈ మాట వాడానంటే ఏ వ్యక్తికి అహంభావం పనికిరాదు నా ఇష్ట ప్రకారం చేస్తానని గర్వం పనికిరాదు ప్రజా జీవితంలో మనం ప్రజలకు సేవకులుగా ఉండాలి పెత్తందారి వ్యవస్థకు అవకాశం లేదు డిక్టేటర్స్ ఎవరు రాజకీయాల్లో ఉండలేరు ప్రజలు ఉన్నంత వరకే మనకి ఇచ్చిన మ్యాండేట్ 5 ఏళ్ళకి ఇచ్చారు 5 సంవత్సరాలు నిన్ను గెలిపించాం ఈ 5 సంవత్సరాలు ప్రజలకు ఒక ట్రస్టీగా పని చేయమన్నారు తప్ప పెత్తందారిగా పని చేయమనో అడ్డం వచ్చినోళ్ళు చంపమనో ఆస్తులు లాక్కోవాలనో లా అండ్ ఆర్డర్ ఇష్ట ప్రకారం పోలీసులు అడ్డం పెట్టుకొని చేయమని చెప్పాల అందుకే నేను చెప్తున్నా తెలుగుదేశం పార్టీ చాలా సంక్షోభాలు చూసాం ఈ సంక్షోభం ఒక లెక్క కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది భావి తరాల భవిష్యత్తు కోసరం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి జోన్ 4 మీటింగ్ లో మీ అందరికీ తెలియజేస్తున్నా సిస్టమేటిక్ గా పని చేద్దాం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ అనుభవాలు ఇప్పుడు కొప్పో నుంచి పిఎస్ ముండతో ఒక నిమిషం మాట్లాడతారు రాయచోట రమేష్ కుమార్ రెడ్డి తిరుపతి సుగుణమ్మ అయితే ఇదే ఫైనల్ కాదు ఆ విషయం కూడా చెప్తున్నా మళ్ళా ప్రజల అభిప్రాయాలు వేరే ఉంటాయి ఇది ప్రాసెస్ మాత్రం అంటే పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు బాగా చేశారు కాబట్టి పనితనాన్ని కూడా పెంచుకొని ప్రజా అభిమానాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత కూడా నాయకత్వం పైన నా కాన్ఫిడెన్స్ లో కూడా నేను పెంచుకోవాలి